ఎస్ఎం కృష్ణ, హాయ్ బ్రదర్. వచ్చాడు మాయ. మాయ వచ్చేసాడు. మాయ ఉన్నట్టు ఎప్పుడు మన మాయ లేకుండా ఎలాగా పండ్రంగ మల్లెలు అన్న. నమస్తే వెంకటనాయుడు. హాయ్ బ్రదర్. సూపర్, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారా? లైవ్ చూస్తున్న మిత్రులందరూ దయచేసి లైవ్ షేర్ చేయండి. సరదాగా కాసేపు ముచ్చటిచ్చుకుందాం. గోదావరి ముచ్చట్లో గోదావరి పోసిబాబు, తమ్ముడు గోదావరి పోసిబాబు ఉన్నాడు. గోదావరి ముచ్చట్లో కాసేపు మాట్లాడుకుందాం సరదాగా. ఓకే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. నాది కోనసీమ. రాజోలు పోసిబాబు నీ ఇంట్రడక్షన్ ఇచ్చే. నా పేరు కొత్తపల్లి పోసిబాబు. మాది గోదావరి, కొవ్వూరు, చాగల్లు. ఎస్ కరెక్ట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరై తమ్ముడు నువ్వు చూసావా? చూసానన్నా నిన్న పేకాట మొక్కలతో. అవునన్నా, నిన్నే చూసాను. చూసావా? మొక్క మీద మొక్క వేసినట్టున్నారు. మొక్క మామూలు కాదు, ఎరగొట్టేసినట్టున్నారు మొత్తానికి. అదిరిపోయింది. నిన్న గుడివాడ నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఆక్వా కల్చర్ చెరువు గట్ల దగ్గర పేకాటాడుతూ చాలామంది పట్టుబడ్డారు. ఒక 30 కార్లు, అదేవిధంగా 100లో బైకులు, 10 కోట్ల రూపాయలు విలువ గల నగదు దొరకడం జరిగింది. అది ఎక్కడంటే గుడివాడ నియోజకవర్గం. అది ఎక్కడంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గుడివాడ నడిబొడ్డున నిలబడి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పేకాట శిబిరాలు నడుపుతున్నారు బోడిలింగాలు, పేకాటలు ఆడేస్తున్నారు బోడిలింగాలని. ఆ బోడిలింగాలు వచ్చి గుడివాళ్ళు పేకాటలు ముయించిన చరిత్ర మా నాయకుడిది. గుడివాళ్ళు పేకాటలు అనేవన్నీ కూడా బంద్ చేశారు, పేకాట క్లబ్లు అన్నీ కూడా ముయించేశారు అన్నారు. మరి అదే గుడివాడ నియోజకవర్గంలో మరి 10 కోట్ల రూపాయలు నగదు దొరికింది, 30 కార్లు దొరికినాయి, అదేవిధంగా 100లో బైకులు దొరికినాయి, జనాలు కూడా దొరికారు అదే గుడివాళ్ళు. మరి ముయించేస్తే ఎలా దొరికినాయి అన్నదే కదండి ప్రశ్న. అరే పోసిబాబు, మరి ముయించేస్తే ఎలా దొరికినారు అక్కడ? ఇప్పుడు రావాలన్న బోల్డింగ్లు అందరూ వచ్చి ఇప్పుడు చెప్పాలి మనకి. ప్రెస్ మీట్లు మొన్న పెట్టినట్టు పెట్టి మరి ముయించేసాం, ఎక్కడ కూడా దొరకట్లేదు, అన్ని క్లోజ్ చేసాం. ప్లాకార్డ్ క్లబ్ అన్నదే లేదు గుడివాళ్ళు అన్నారు, మరి ఎక్కడ దొరికింది ఇది? ఏం మరి అదే అర్థమవుతలేదు. వాళ్ళు చెప్పిన మాటలే కదా. వాళ్ళు చెప్పిందే కదా, మనం ఎక్కడ కొత్త ఏం పెట్టట్లే, మనం ఏం పుకార్లేదు సృష్టించట్లేదు కదా. ఆ బోల్డింగ్లు చెప్పిన మాటే. మొన్న వచ్చినట్టు ఇప్పుడు వస్తారేమో చూద్దాం. మరి మొన్న చెప్పినట్టు కూడా ప్రెస్ మీట్ లో పెట్టి ముంచేసాం, ఇవాళ కూడా ముంచేసాం అని మళ్ళీ చెప్తారేమో. వినాలి కదా మనం. చెప్తారంటవా? ఏం మరి వస్తారో లేదు. పెడతారంటవా? ఏం మరి మళ్ళీ మొక్క తిప్పుతారంటవా? మొక్క మీద మొక్క తిప్పుతారో లేదంటే మళ్ళీ ఏమన్నా చేస్తారో చూడాలి. ప్యాకెట్ రాణిలు, ఇస్పేట్ రాణిలు అన్ని దిగుతా అంటవా బోల్డింగల? అప్పుడు ఆవిడ కూడా రావాలి. ఆవిడ కూడా రావాలి. మేకప్ రాణియా? ఏం పేరు? మేకప్ క్వీన్. మేకప్ క్వీన్. మేకప్ క్వీన్ కూడా వస్తుంది అండి. ఇప్పుడు అయితే రంగంలో దిగుద్ది ఖచ్చితంగా. ఖచ్చితంగా నమ్మకం ఉంది నీకు? నాకు ఉంది, వస్తుంది అని. అంటే ఇప్పుడు ప్యాకెట్లు ఆడిచ్చింది ఎవరంటో వెళ్ళానంటే ఈ బోల్డింగ్లేనంటవా? ఇప్పుడు ప్రస్తుతం జరిగింది గుమ్మడికెళ్ళి దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి బయటకు వస్తారు. ఖచ్చితంగా వస్తారంట? ఖచ్చితంగా. 10 కోట్ల రూపాయలు నగదంటే నాయకుడు హస్తం లేకుండా, ప్రజాప్రతినిధి హస్తం లేకుండా నడుస్తుందని ఎలా అనుకుంటావు పోసిబాబు? మరి ఖచ్చితంగా ప్రజాప్రతినిధి హస్తం ఉండే ఉంటది అందులో నాకు తెలిసి. సంక్రాంతికి 3 రోజులు పందాలు, కోడి పందాలు ఆడుకోవడానికి పర్మిషన్ లేదు. అదే హిందువుల పండగకి, మన హిందువుల పండగ నిమిత్తం అది సాంప్రదాయం పద్ధతిలో సంవత్సరానికి ఒకసారి ఆ 3 రోజుల పాటు కోడి పందాలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. 300 రోజులు ఆడుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు పేకాట శిబిరాలు నడుపుకుంటూ పేకాట క్లబ్లు మాత్రం 365 రోజులు నడుపుకొచ్చండి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. మా కొత్తపల్లి పోసిబాబు గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే హిందువుల పండుగ సాంప్రదాయబద్ధమైన పండగకే కోడి పందాలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ఈ ప్రభుత్వం ఈ పేకాట క్లబ్బులు నడిపించడానికి ఎలా పర్మిషన్ ఇస్తుంది? 10 కోట్ల రూపాయలు నగదంటే రూపాయి 2 రూపాయలు కాదండి, 10 కోట్ల రూపాయలు నగదు అక్కడ పట్టుబట్టడం జరిగింది. అంటే ఏ రేంజ్లో జరుగుతుందో పేకాట క్లబ్లు, ఏ రేంజ్లో నిర్వహిస్తున్నారన్నది ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి విన్యాసాలను మీరు ప్రజలందరూ గమనించాలి. ఏ ప్రజానాయకుడు హస్తం లేకుండా ఇలా జరుగుతుందంటే మాత్రం అది చాలా తప్పు. ఖచ్చితంగా దీని వెనకాల ప్రజాప్రతినిధి
పాత్ర 99% ఉండే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి, ముఖ్యంగా ఆ బోడిలింగం ఎవరైతే ఉన్నారో ఆ బోడిలింగం మీడియా ముందుకు వచ్చి ఆ గుడివాడ తరపున ఎవరైతే మొన్న మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి ముగించరని అన్నారో ఆయన ద్వారాగా చెప్తే తెలుసుకుంటాం మేము. అంటే మాకు తెలిసి ఆ ప్రజాప్రతినిధి, నేను మొన్న మీడియా ఇంటర్వ్యూ చూసా, గుడివాడలో మొట్టమొదటిగా పేకాట క్లబ్లు శిబిరాలు ముగించిన చరిత్ర మాది, మా ప్రభుత్వం మాది, మాది మా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మరి ఆ ప్రజాప్రతినిధి వచ్చి ఆ చరిత్ర మా ప్రభుత్వాన్ని మేము ముగించేసాం, మరి ఆ చెరువు గుట్టలోని ఎవడ చేసే పట్టుకుని వెళ్ళాడో నాకు తెలియదు, ఎవడో చెంబులో నీళ్ళట్టుకుని వెళ్ళినట్టున్నాడో, నాలుగు మొక్కలు చూసి కూర్చున్నట్టున్నాడు లింగి ఎత్తుకుని అని చెప్పి ఇలాంటి మాట్లాడద్దండి. దయచేసి వినడానికే మాకు కూడా చాలా అసహ్యంగా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధి గారు మీడియా ముందుకు వచ్చి నిజాయితీగా నిజాన్ని నిర్భయంగా చెప్తారనుకుంటున్నాను. మాకు అదేవిధంగా మా హిందువుల పండుగ రాబోతుంది సంక్రాంతి పండుగకి, కోడి పందాలకి పర్మిషన్ ఇప్పించండి. మూడు రోజులు చాలు, 365 రోజులు వద్దు, 3 రోజులు చాలు. హిందువుల పండుగ 3 రోజులు సాంప్రదాయంగా అది పండగ జరుపుకునేది హిందువులది, దానికి ఖచ్చితంగా మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 360 రోజులు, మీరు ఆడుకోండి, ఇబ్బంది లేదు మాకు, మీరు ఆడుకోండి, ఆడించండి, లేదంటే మీరు పట్టుబడండి, లోపలికి రండి, బయటకు వెళ్ళండి, కాకపోతే మాకు ఆ 3 రోజులు ఇవ్వండి చాలు పర్మిషన్. అది ఇప్పుడు మా బాధ, మా అది విలపించుకోవడం ఏంటంటే, మా పోస్ట్ బాబు గారు కూడా చెప్పేది ఏంటంటే, మీరు పేకాట్లు ఆడుకోండి, ప్రజలు ఎర్రోళ్ళు గొర్రెలు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు వింటారు చూస్తూ ఉంటారు, కానీ మా హిందువులు గొర్రెలు చేయొద్దు, ఒక 3 రోజులు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోస్ట్ బాబు గారు మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇస్తారని అనుకుంటాం ఖచ్చితంగా 3 రోజులని కోడి పందాలకు పర్మిషన్, ఎందుకంటే ఈ 365 రోజులు పేకాట క్లబ్బులు నడిపి దాంట్లో అది పెద్ద తప్పు అయితే కాదండి. తప్పు అయితే కాదు, ఇది దొంగసాటుగా చేసేది కాదు 3 రోజులు, అందరికీ బహిరంగంగా అందరూ చుట్టాలు అందరూ వచ్చిందే, శుభ్రంగా జరుగుతాయి చుట్టుపక్కల. ఎస్, అర్ధరాత్రులు గట్టా జరగవు, దొంగసాటుగా జరగవు, బహిరంగంగా అందరికీ సరదాగా ఎంజాయ్ చేస్తారు ఆ 3 రోజులే. ఆ 3 రోజులు ఇవ్వండి చాలు మాకు పర్మిషన్. కావాలంటే మీరు రాత్రులు 360 రోజులు చేసుకోండి. ఆ చెంబుతో నీళ్ళకి వెళ్ళి ఆ లింగి పంచి పైకెత్తుకుని ఆ చెరుగుట్ల పక్కన కూర్చుంటారు, ఆ చెరుగుట్ల పక్కన కూర్చుంటారు, మాకెటువంటి ఇబ్బంది లేదు. అవునన్న, సరదాగా ఆడుకున్నారు, కాకపోతే అదే ప్రతిరోజు అర్ధరాత్రులు ఆడుకుంటున్నారు సరదాగా. అదే దొరకడానికున్నట్టున్నాడు, దొరకడని దొంగోడు దొరకను కదా, దొరని అనుకుని ఎర్ర వీగిపోయాడు, కసక్కని దొరికాడు తిమ్మింగలం. పిల్లి అనుకుంటదన్న పాలు తాగేటప్పుడు, అబ్బాయి మనల్ని ఎవరు చూడలేదు అని గబగబా గబా తాగేస్తే గబగబా ఆడేస్తా దొరికేది రాత్ర. అంతేనా, గబగబా దొరికేది, గబగబా దొరికేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి, అరే పోస్ బాబు నాకు తెలియని విషయం ఏంటంటే, గబగబా దొరికేస్తే 10 కోట్లు దొరికిందంటే, తాయితీగా దొరికితే ఇంకేం దొరికేద్దరా, మొత్తం బత్తలు బత్తలు వచ్చేస్తే బయటికి, అమ్మా జీవితం లెక్కలుండవు. దబాదబా ఆడితేనే 10 కోట్లా, తాయితీగా ఆడితే 8,000 కోట్లు. అంటే ఎంత కుంభకోణం జరుగుతుందో ప్రజలారా గమనించండి, గొర్రెల్లా ఉండకండి, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్న విన్యాసాలు ఒకసారి చూడండి, ఏ గుడి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు గుడివాడు నడిబుడ్డి నిలబడి మాట్లాడారో అదే గుడి వాళ్ళు దొరకడం జరిగింది ఈరోజు 10 కోట్ల రూపాయలు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడతారు, నిబద్ధతతో మాట్లాడతారు, ఆలోచించి మాట్లాడతారు, ఆధారాలతో మాట్లాడతారని చెప్పి మరొకసారి ఈరోజు రుజువైంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడే మనిషి పవన్ కళ్యాణ్ గారు, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. మీరు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించి ఇటువంటి బోల్డ్ లింగాలు అన్నిటిని శతకోటి లింగాల్లో కొన్ని బోల్డ్ లింగాలుగా నిలబెట్టి కూర్చోబెడతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మారుతున్నారో, మారుతున్నట్టు మొన్న A2 రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దగ్గరికి వెళ్తే చెప్పులతో వారికి స్వాగతం పలికి అభినందనీయమైన ఘటన అయితే చోటు చేసుకుంది. మీరందరూ కూడా అదేవిధంగా తిరగబడండి, అంటే చెప్పులు ఎటు కొట్టేమంటలేదు, కొట్టకండి నేను, కానీ నిలదీయండి. పాపం పెద్ద ఉండవాడిని కొట్టినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను, పాపం పెద్ద ఆయన కదా, తప్పు అలా కొట్టకూడదు, మళ్ళీ సరే ఇప్పుడు అలా చేయకండి. మరి ఎలా కొట్టాలే, ఈడ్చిర్చుకొట్టాలా, నువ్వు కప్పుడురా బాబా, ఈడ్చిర్చుకొట్టాలంటండి అది.
తప్పు చేసిన తప్పాసిన కొడుకు అది గొప్పోడైనా ముసలమండోడైనా ఎవడైనా కానీ రోడ్డు మీద పరిగెట్టించి పరిగెట్టించి ఈడ్చిడ్చి కొట్టాడు. తప్పేం లేదు, అడుక్కుంటున్నారు కదా, ఎలక్షన్ ముందు వస్తున్నారు, అయ్యా బాబు మాకు ఓటు వేయండి అని అడుక్కుంటున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓ బొగ్గ కారు, ఓ బొగ్గ ఒకటి ఎట్టేసుకుంటున్నారు, బొగ్గ తెలుసు కదా ఆరణం, వెనకాల బొగ్గ ఎట్టేసుకుని కారుకి ఆ సైరన్ వేసుకుంటా ఎలా కాలు రాగరాదు తెలియదు. పెద్ద పోటుగాళ్ళకి బిల్డప్లు వీళ్ళు అడుక్కుని వచ్చారు ఎదరికి. అలా ముట్టోళ్ళే మనకి ఎప్పుడూ అలా ముట్టోళ్ళలాగానే చూడండి, ఎందుకంటే అడుక్కుని చేస్తామన్న పనులు చేయలేదు కాబట్టి అడు ముట్టోడే అని ముట్టుని చూసినట్టే చూడండి. ఇబ్బంది ఏం లేదు, ఈసారి కనుక ఇంటికి వచ్చి ఎవడైనా ఓటు అడిగాడంటే మీరు అడగాల్సినవి మూడే మూడు, మీరు మాకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు? అది మేము ఉన్నది 2021 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో మాకు తాగునీరు లేదు. గ్రామాలే గ్రామాలే పొట్టుకొమ్మలు, గ్రామాలే ఇది అది అంటారు కదా, గ్రామంలో తాగునీరు ఉందా ఈ రోజున? లేదు. ఎక్కడైనా? ఎక్కడా లేదు. సరేనా, రోడ్లు ఉన్నాయా ఈ రోజు గ్రామాల్లో? లేవు. కొన్ని హైవే రోడ్లు అయినా బాగున్నాయా? అసలు హైవే రోడ్లు అంటారు ఎట్లని? NH5 అనేది ఏమైనా అంటుండే, కేంద్రం చూసుకోవాలి అవి అంటారు. పోనీ కేంద్రం నిలదీయాలి కదా, రాష్ట్రంలో ఉన్నది ఎందుకు మీరు? కేంద్రం నిలదీయండి, మెడలు ఉంచేస్తామన్నారు కదా, వంచాలి కదా మరి మెడలు. అధికారంలో రాకముందే మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా తెస్తాం, ఇరగతీస్తాం, అరగతీస్తాం. గొప్ప పాయింట్ ఎత్తుకు వచ్చారు పోసి బాబా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఎక్కడ ఎక్కడ ఉందా తెచ్చేరా? కేంద్రం మెడలు ఉంచేస్తాం, ఉంచిరా ప్రజలారా, గమ్ము ఆలోచించండి, ఇవన్నీ మాట్లాడండి. ఏమన్నా అంటే మీరు చెయ్యండి అంటున్నారు, మీ జనసేన వాళ్ళు చెయ్యండి. అరే మేం చేస్తే ఇంక మీరెందుకు రాజీనామాలు చేసేయండి, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు రాజీనామాలు చేసేస్తే ఆ 151 మంది ప్లస్ మా పార్టీ నుంచి మీ పార్టీకి చంపిన ఒకడు 152 మీరు ఉన్నాడో లేడో అని పక్కనట్టంగా అదో లింగం అన్నట్లు కలిపి మీరు రాజీనామాలు చేసేసి ఓకే, ఆ 22 మంది ఎంపీలు కూడా రాజీనామాలు చేసేస్తే ఖచ్చితంగా మేము సాధించుకొచ్చేస్తాం. ఖచ్చితంగా పోరాటం ఎలా ఉంటుందో మేము చూపిస్తాం, పోరాట ప్రతిమ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం, ప్రత్యేకత సాధించుకొస్తాం. ఆ దమ్ము ఆ ధైర్యం ఆ గట్స్ అన్నీ మాకు ఉన్నాయి, ఖచ్చితంగా తెస్తాం. మీరు తేలేరుగా ఒప్పుకున్నట్టునా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైనా సమస్య గురించి మాట్లాడండి, ప్రభుత్వం తర్వాత 2 రోజులకి వెంటనే డబ్బులు వేస్తారు రైతులకి. ఆ రోజు రైతుల కోసం అన్నారు, తర్వాత ఏదో కొంచెం. అరే పవన్ కళ్యాణ్ గారు మహనీయుడు మహాత్ముడు, పవన్ కళ్యాణ్ గారు నోట ఒక మాట వచ్చిందంటే అక్షర సత్యం అది. ఖచ్చితంగా అస్సలు పవన్ కళ్యాణ్ గారి నోట్ల నుంచి తప్పుడు మాట అన్నది రాదు, తప్పు అన్నది మాట్లాడే, ఎందుకంటే అతను మహాత్ముడు. అవును, వీళ్ళకలాగా ఏమైనా 15 ఏళ్ళు జైల్లో చెప్పుడు తిని వచ్చాడేంట్రా? అసలు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అతని మీద? లేదు. మరి అతను చెప్పింది ఎందుకు జరగదో, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ గారు అంటే, మరి అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరాలి, ఏదైనా జరుగుద్ది. ఆ 3 రాజధానులు ఊరుకు అన్నయ్య నువ్వు మరి చెప్తున్నా. ఇప్పుడు డబ్బు లేదని చెప్పి మొన్న దొంగ లెక్కలు చెప్పారు కదా మన ఈ గుడివాడ ఆయన, దొంగ లెక్కలు బోల్డింగం గారు, మరి ఆయన చెప్పాలి ఇప్పుడు 3 రాజధానులు కడతాడు, 1 రాజధాని కడతాడు, లేదంటే ఆయనే చెప్పాడు దొంగ లెక్కలు చెప్తున్నాడు. నువ్వు ఇంకా 3 రాజధానులు కూడా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అయ్యో బాబు, 1 రాజధానికి దిక్కు ఇవ్వలేదండి, 3 రాజధానులు ఎక్కడ తెస్తాడని ముందు ఆయన రామకృష్ణ నువ్వు మరి మాట్లాడుతున్నావా? ముందు ఆయన ముక్కలు నేర్చుకోవడం కాదు, లెక్కలు నేర్చుకోవాలి. 8వ తరగతి అహంగా ఫెయిల్ అయిన వ్యక్తి అంతకంటే బాగా లెక్కలు మాట్లాడతాడు అనుకుంటావు? అది నీ అవివేకం. నువ్వు నీ అవివేకంతో తగలయ్యా. మనం చెప్పాడు కదా లెక్కలు. ఏం చెప్పాడు? ఈ లెక్కలు చెప్పు వచ్చాడు, ఈ 1.5 లక్షల అంటున్నాడు, 3 లక్షల కోట్లు అంటున్నాడు, 8.5 లక్షల కోట్లు అంటున్నాడు. రాష్ట్రంలో బడ్జెట్ ఎక్కడ ఉందంటాడు. మరి బడ్జెట్ లేనప్పుడు నువ్వు లెక్కలన్నప్పుడు గుర్తొచ్చింది రూపం, మంచి పాయింట్ గుర్తొచ్చింది. రాష్ట్రంలో ఏం బడ్జెట్ ఉందని చెప్పి నువ్వు తెచ్చామంటున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తున్నాడు ఈ బోల్డింగ్. మరి రాష్ట్రంలో బడ్జెట్ లేదు, రాష్ట్రానికి డబ్బు రావట్లేదని తెలిసినప్పుడు 750 కోట్లు సంచులకి ఎందుకు కేటాయించారు? గోన్ సంచులకి 750 కోట్లు వాడుకోవచ్చు కదా. ఆ డబ్బులో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కదా, రైతులు వాడచ్చు కదా 750 కోట్లు. రైతులకు రిలీజ్ చేసింది ఎంత? 660 కోట్లు ఎంత రిలీజ్ చేయరు? మరి 750 కోట్లు సంచులకి రిలీజ్ చేయరు, ఆ డబ్బులో రైతులకి ఇస్తే రైతులు బాగుపడతారు కదా. ఈడు వీడు తెలివితే అట్లా తగలయ్యా. ఇంకొక చిన్న విషయం, మళ్ళీ ఇతనే మాట్లాడితే కోరలంటే ఇప్పుడు ఇంటింటికి రేషను ఏమన్నా జనాలు ఏమన్నా సోమరిపోతులా తెచ్చుకోలేరా పైకి ఇచ్చి?
మళ్ళీ జనాలకు మళ్ళీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్లు ఏం చేసినాయి? అవి కూడా నిన్న నిన్న ఆల్రెడీ నిన్న మొదలైనాయి అనుకుంటా. అంబులెన్స్ లో ఓపెన్ అయ్యారు చూసావు, మూడో నాలుగో గుద్దుకున్నాయి. సేమ్ అలాగే ఇవి నిన్న ఓపెన్ అయినాయి, నిన్న గుద్దుకున్నాయి. నిన్న ఒకటి చూసాను పోసి బాబు, నువ్వు చూసాను లేదు, డైరెక్ట్ అంబులెన్స్ ఏలోకి వెళ్ళిపోయింది. అవును, ఒక అతను పోస్ట్ రాసి ఇట్టాడు ఏంటంటే, బియ్యం డైరెక్ట్ తీసుకొత్త సన్న బియ్యం తీసుకొత్త చేలో పార్క్ చేశారని చెప్పి పెట్టాడు కదా. నేను చూసాను చేలో నుంచి అంట డైరెక్ట్ గా బియ్యం చేలో పండించేసి అక్కడ అడించేసుకుని రైస్ ఒడిలో బియ్యం తెచ్చేయడం కోసం లోపలికి పంపించానండి. నిజంగా ఉండాల్సిన వాళ్ళు మన వాళ్ళ మహాత్ములా. అంటే డైరెక్ట్ సీలోకే ఆ కార్లు పంపేసి సీలో నుంచి తీసుకుని ఒడ్లు చేసి బియ్యం చేసి పట్టుకొచ్చేస్తారు జనాలకి. ఉండాల్సిన ఇంకొకటి ఆ బియ్యానికి రావట్లేదని చెప్పి బండిని గుద్దేసి ఆపి మరి అడిగి బియ్యం అందించారు అంట ఒక బండిలో. ఇంకో బండి ఏమో ఎదర్పోర్ట్ అంతా బద్దలైపోయి ఉంది. ఎందుకు బద్దలైందంటే బియ్యం తీసుకుంటలేదని అంటే బియ్యం పట్టుకెళ్ళి తరుణంలో ఆ బియ్యం సంచి అడ్డొచ్చిందంట. ఇలా అంతా మరీ అటకరంగా మరీ గందరగోళంగా ఏంద్రయ్యా. దయచేసి ప్రజలారా మారండి, నిజ నిజాలు తెలుసుకోండి. రాబోయే కాలంలో నిజాయితీని నమ్ముకోండి. మీ ఓటు చాలా విలువైంది అంబేద్కర్ చెప్పారు. మీ ఓటుని అమ్ముకోవద్దు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా. ఓటుకు నోటికి మీ ఓటుని అమ్ముకోకుండా నిజాయితీగా మీ ఓటునేసి నిజాయితీ పరుడిని ఎన్నుకోండి. నాకు తెలిసి ఇప్పుడున్న పరిణామాలన్నీ మారాలన్నా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఇవన్నీ వైరస్లు గీరస్లు లాంటివి ఇవన్నీ పోవాలన్నా, ముందు ఇవన్నీ పోవాలంటే మనకు పట్టిన దరిద్రం పోవాలి. ఈ దరిద్రం పోవాలని మనం ఏం చేయాలి? ఓటుని నోటుకి అమ్ముకోకుండా నిజాయితీగా ఓటేద్దాం, నిస్వార్థమైన నాయకుడిని ఎన్నుకుందాం. అప్పుడు మనకేం కావాలో అవన్నీ నెరవేర్తే నెరవేర్చుకుందాం. నీతికి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనమైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం, అధికారంలోకి తీసుకొద్దాం, మన కష్టాలన్నీ తీర్చేసుకుందాం. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాడని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కానీ నిలబడి దాన్ని రుజువు చేసుకున్నారు కాబట్టి మనందరం పవన్ కళ్యాణ్ గారి రాబోయే కాలంలో భారీ మెజార్టీతో గెలిపించుకుని మన కష్టాలన్నీ తీర్చుకుందాం. అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారని, నిజాలు గమనిస్తారని, గ్రహిస్తారని, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తారని ఆలోచించుకోండి. మీరే మీ చేతిలోనే ఉంది, మీ ఓటు నమ్ముకోకుండా నిజాయితీ ఓటండి. నీతి నిజాయితీకి నిలబెత్తి నిదర్శన పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై జై జనసేన, జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ పోస్ బాబు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.